పశుజ్ఞాన బడి ఛానల్కి తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అని. ఈరోజు మనం పాడి పశువులకు యద ఇంజెక్షన్ చేసిన తర్వాత 30 రోజులకే పశువు చూడి ఉన్నాదా లేదా అనేటటువంటి విషయాన్ని నిర్ధారించేటటువంటి పుణ్యకోటి విధానం గురించి తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అని కానీ మీరు ప్రెస్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ పుణ్యకోటి విధానంలో మనం పశువు యొక్క యూరిన్ని ఉపయోగించి పశువు చూడి ఉన్నాదా లేదా అనేది నిర్ధారిస్తామండి. ఈ పుణ్యకోటి విధానంకి కావలసినటువంటి పదార్థాలు ఒకసారి చూద్దాం. ఇందుకుగాను మనకు పశువు యొక్క యూరిన్ని కలెక్ట్ చేయడానికి మంచి ప్లాస్టిక్ కంటైనర్ ఒకటి కావాలి, అలాగే ఒక పెట్రి డిష్ కావాలి, అలాగే ఒక 15 గోధుమ విత్తనాలు కావాలి, అలాగే ఒక 14 ml డిస్టిల్డ్ వాటర్ అనేది కావాల్సి ఉంటుంది. ఈ పుణ్యకోటి విధానంలో మనం ముందుగా పాడి పశువు యొక్క యూరిన్ను తెల్లవారుజామునే ఈ ప్లాస్టిక్ కంటైనర్లో కలెక్ట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత ఈ యూరిన్లో మనం 1 ml యూరిన్ తీసి 14 ml డిస్టిల్డ్ వాటర్కి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఈ పెట్రీ డిష్లో ఈ గోధుమ విత్తనాలు వేసి ఉంచుకొని దాంట్లోకి ఈ యూరిన్ను ప్లస్ డిస్టిల్డ్ వాటర్ కలిపినటువంటి మిశ్రమాన్ని వేసి ఈ పెట్రీ డిష్ను ఒక 5 రోజుల పాటు మనం పక్కన ఉంచుకోవాలి. అసలు ఈ పుణ్యకోటి విధానంలో ప్రిన్సిపల్ ఏమిటంటే మనకు చూడి ఉన్నటువంటి పశువు యొక్క యూరిన్లో యాబ్సిసిక్ యాసిడ్ ఉంటుందండి. ఇది ఉన్నట్లయితే మనకు విత్తనాలు అనేవి మొలకెత్తవు. సో ఈ టెస్ట్ రిజల్ట్ అనేది ఈ విత్తనాలు మొలకెత్తుతాయా లేదా అనే దాన్ని బట్టి పశువు చూడితో ఉన్నదా లేదా అనేది మనం నిర్ధారించబోతున్నామండి. ఒకవేళ ఈ పక్కన ఉంచినటువంటి విత్తనాలు మొలకెత్తాయంటే ఆ యూరిన్లో యాబ్సిసిక్ యాసిడ్ లేదని అర్థము, అలాగే పశువు చూడితో లేదు అని అర్థం. ఒకవేళ విత్తనాలు మొలకెత్తలేదు అంటే ఆ యూరిన్లో యాబ్సిసిక్ యాసిడ్ ఉంది, అలాగే ఆ పశువు చూడితో ఉన్నది అని అర్థమన్నమాట. సో ఈ విధంగా విత్తనాలు మొలకెత్తితే పశువు చూడితో లేదని, మొలకెత్తకపోతే చూడితో ఉందని మనం ఈ టెస్ట్ రిజల్ట్ను తీసుకోవచ్చండి. అయితే ఈ రిజల్ట్ ఎంతవరకు యాక్యురేట్ అనేటటువంటి విషయానికి వచ్చినట్లయితే మనకు ఈ పశువు చూడితో ఉంది అనేది కేవలం 65 నుండి 70% వరకు యాక్యురేట్గా ఉంటుందండి. అలాగే మనకు చూడితో లేదు అనేది 90% వరకు యాక్యురసీతో ఉంటుంది. అంటే 100 పాజిటివ్ వచ్చిన కేసుల్లో 70 వరకు కరెక్ట్ అని మనం నమ్ముకోవచ్చు. అలాగే నెగిటివ్ వచ్చిన రిజల్ట్స్లో 100లో 90% వరకు కరెక్ట్ అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం 30 రోజులకే చూడి పరీక్ష అనేది చేసుకోవచ్చు. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మిగతా వాళ్ళకి షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.